Hello friends, na pe Suraj. Welcome back to my YouTube channel. So ee video lo manam oka sunscreen review cheyabothunnam. So market lo recent ga launch ayindhi and manchi response vastundi aa product ki and chala manchi reviews kuda unnai. So meer Facebook lo chusinappudu gaani Instagram lo meer scroll chesinappudu gaani deeni ads anevi ekkuva vastunnayi. So andike nenu deeni Amazon lo purchase chesukunnanu. Konni roju nunchi use chesanu and use chesin tarvata deeni oka honest review meeku ivvabothunnanu. So video ni last varaku definitely ga chudandi. So aa sunscreen peru entante Wow Skin Science Sunscreen with SPF 55 with very high broad spectrum UVA and UV protection. So ee sunscreen gurinchi poorthi review manam detailed review anedi ee video lo telusukundam. Like deen oka packaging e vidhanga untundi, deen oka MRP price, deen ye vidhanga use cheyali and idi use cheyadam vala manaki evem benefits vastayi, emaina side effects unnaya, deen oka ingredients, anni details manam ee video lo cover cheddam. So video last varaku definitely ga chudandi. So mari time waste cheyakunda video ni start cheddam. So first deen oka packaging nunchi manam start cheddam. So deen oka packaging meer chusinatlayite manchi small packaging lo vastundi. So nenu idi purchase chesukunnanu 100 ml and then packaging meer chodachu and deeniki pump anedi vastundi. So ee pump ni ganaka meer press chesarante indulo meeku sunscreen anedi untundi. So deeniki sunscreen ganaka meer chusinatlayite white color lo vastundi, meer chodachu white color lo untundi and idi non greasy ga untundi, chala soft ga untundi and deeniki smell kuda chala manchi smell vastundi. And ee sunscreen lo unna main benefit entante idi ultra broad spectrum anedi untundi and indulo UVA protection untundi, UVB protection untundi with SPF 55 vastundi. So mana Indian conditions lo maximum 40 to 50 సరిపోతుంది. సో 55 వరకు ఇచ్చారు. సో చాలా మంచిగా పనిచేస్తుంది. అంటే ఎక్కువ హెవీ ఎండ్ లో కూడా మీరు వెళ్ళినట్లయితే ఇది మీకు బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా, మీ స్కిన్ ని యూవీఏ నుంచి యూవీబి రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మీ స్కిన్ ని ట్యాన్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి 499 రూపీస్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ లో కనుక దీన్ని పర్చేస్ చేసుకున్నారంటే మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరికేస్తుంది. సో నేను దీన్ని 350 రూపీస్ లో అమెజాన్ లో పర్చేస్ చేసుకున్నాను. ప్రజెంట్ సేల్ నడుస్తుంది కాబట్టి మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరుకుతుంది అండ్ ఈజీగా మొత్తం సమ్మర్ అంతా ఈ సన్స్క్రీన్ మీకు వచ్చేస్తుంది. దీని కనుక మీరు ఎవ్రీడే 2 నుంచి 3 టైమ్స్ యూజ్ చేసినా సరే ఈజీగా మీకు మే జూన్ వరకు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది, ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం డ్రాప్ తీసుకున్న చాలు, మీ స్కిన్ అంతా అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియన్స్ గురించి మాట్లాడినట్లయితే వావ్ స్కిన్ సైన్స్ లో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. లైక్ పారాబెన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్, ఎస్ఎల్ఏఎస్ కానీ, సిలికాన్స్ కానీ, నెక్స్ట్ ఏదైనా ఆక్సైడ్ కలర్స్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. ఇందులో మంచి న్యాచురల్ ఇంగ్రీడియన్స్ కూడా యూజ్ చేశారు. సో ఇందులో మీకు చాలా న్యాచురల్ ఇంగ్రీడియన్స్ కూడా యూజ్ చేశారు. ఇందులో మీకు రెస్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, అవకాడో ఆయిల్ ఉంది. సో ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియన్స్ కలిపి ఈ సన్స్క్రీన్ ని మంచి ఆర్గానిక్ సన్స్క్రీన్ చేస్తుంది. సో ఈ సన్స్క్రీన్ మీరు యూజ్ చేసుకోవచ్చు, దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో ఈ సన్స్క్రీన్ మీరు డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు, దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే ఇందులో మీకు హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు కాబట్టి మీరు భయపడకుండా ఈజీగా ఈ సన్స్క్రీన్ మీరు అప్లై చేసుకోవచ్చు, మీ స్కిన్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ గా ఉందంటే ఇది యూజ్ చేసే ముందు ఒక ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. అంటే మీరు కొంచెం ఈ సన్స్క్రీన్ ని ఈ ఇయర్ వెనకాల రాసుకోండి, ఒక 1 అవర్ వదిలేయండి లేదా ఓవర్ నైట్ వదిలేయండి, నెక్స్ట్ మార్నింగ్ చూడండి. ఒకవేళ అక్కడ ఎక్కువగా రెడ్డిష్ కనుక అయిపోయిందంటే సో ఈ సన్స్క్రీన్ మీకోసం కాదు. సో ఈ సన్స్క్రీన్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం. సో మాక్సిమం ఈ సన్స్క్రీన్ అనేది అన్ని స్కిన్ టైప్స్ కి పనిచేస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు. నా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు, నేను కూడా పర్సనల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీని రివ్యూస్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. సో అందుకోసం నేను ప్రీవియస్ గా లోటస్ యూజ్ చేసేవాడిని. సో దాన్ని స్విచ్ చేసుకుని ఈ సన్స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎస్పీఎఫ్ 55 తో వస్తుంది అండ్ ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియన్స్ ఉన్నాయి అండ్ ఇది మీకు ఫేస్ కి మ్యాట్ ఫినిష్ కూడా వస్తుంది. సో ప్రీవియస్ సన్స్క్రీన్ నేను ఏదైతే యూజ్ చేశానో అదే సేమ్ గుణాలు ఇందులో కూడా ఉన్నాయి అండ్ ఇందులో కొంచెం ఎస్పీఎఫ్ పెరిగింది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను సన్ లో ఎక్కువగా తిరుగుతాను, సో అందుకోసం నేను ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్నది యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ సమ్మర్స్ లో సమ్మర్ క్యాంప్స్ చేస్తున్నారు, సో స్పోర్ట్స్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, సో సన్ లో ఎక్కువగా పని చేస్తున్నారంటే ఈ సన్స్క్రీన్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు ఈ సమ్మర్ లో, సో స్విమ్మింగ్ చేసే వాళ్ళకి హాఫ్ అన్ అవర్ కి ఒకసారి డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారంటే 2 అవర్స్ కి ఒకసారి మళ్ళీ మీరు రీ అప్లై చేసుకోండి. సో ఎక్కువ సేపు కనుక మీరు ఎండలో ఉంటున్నారంటే ఎవ్రీ 2 అవర్స్ లేదా 3 అవర్స్ కి ఒకసారి మళ్ళీ రీ అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ కోసం. సో మీరు ఈ సన్స్క్రీన్ అనేది మాక్సిమం మార్నింగ్ 9 తర్వాత యూజ్ చేయండి అండ్ 4 తర్వాత మీరు దీన్ని కడిగేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మీకు విటమిన్ డి అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంటుంది న్యాచురల్ నుంచి. సో విటమిన్ డి మీరు బ్లాక్ చేయాలనుకోరు కాబట్టి. సో నెక్స్ట్ తెలుసుకుందాం ఈ సన్స్క్రీన్ మనం ఏ విధంగా యూజ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేయడానికి మీరేం చేయాలంటే మార్నింగ్ మీరు బయటికి వెళ్లే ముందు 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు ముందే దీన్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మాక్సిమం అంత టైం పడుతుంది మీ స్కిన్ లోకి అబ్జర్వ్ అవడానికి. సో ఇది
ఇది కొంచెం మీ ఫేస్ మీద ఆయిలీ లుక్ అనేది ఇస్తుంది ఒకవేళ మీరు వెంటనే అప్లై చేసుకుని బయటికి వెళ్ళిపోయారంటే. సో అందుకోసం ఇది సెటిల్ అవడానికి మాక్సిమం 15 మినిట్స్ వెయిట్ చేయాలి. మీరు ఫ్యాన్ కింద కూర్చోవాలి లేదనుకుంటే అలా వెయిట్ చేశారంటే అది మీ స్కిన్ లోకి పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళచ్చు. సో అప్లై చేయడానికి మీరేం చేయాలంటే కొంచెం సన్ స్క్రీన్ తీసుకోండి. సో కొంచెం అంటే జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు చూడొచ్చు ఎంత సన్ స్క్రీన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ సన్ స్క్రీన్ ఏం చేయాలంటే మీరు ఫేస్ అంతా అప్లై చేసుకోండి. సో నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో ఆ విధంగా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని పూర్తిగా మసాజ్ చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకోండి. సో మీరు చూడొచ్చు ఇది ఈజీగా మీ ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మంచి మ్యాట్ ఫినిష్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మీ ఫేస్ మీద మీ నెక్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ముందే అప్లై చేసుకోండి ఈ సన్స్క్రీన్ని. సో అప్లై చేసుకుని మీరు బయటకు వెళ్ళొచ్చు, సన్లోకి వెళ్ళొచ్చు. సో ఆ సన్లోకి వెళ్ళారంటే మీ ఫేస్ అనేది ప్రొటెక్షన్గా ఉంటుంది. సో బయట ఉన్న హార్మ్ఫుల్ యూవీ రేస్ మీ ఫేస్ని ఏం చేయలేవు అండ్ మీ ఫేస్ మీద సన్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఈ సమ్మర్స్లో మీ స్కిన్ని మంచిగా గ్లోయింగ్గా సన్ ట్యాన్ ఫ్రీగా ఉంచుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా ఒక సన్స్క్రీన్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఈ సన్స్క్రీన్ నచ్చిందంటే ఈ సన్స్క్రీన్ మీరు వావ్ స్కిన్ సెన్స్ వాళ్ళ సన్స్క్రీన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. పర్చేస్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.